హలో ఎవ్రీవన్, ఇన్ 70 mm 10 minutes నుంచి ఇది మా థర్డ్ ఫిలిం అండి. ఫస్ట్ది భలే మంచి రోజు, సెకండ్ ఆనంద బ్రహ్మ యాత్ర అవర్ థర్డ్ ఫిలిం. ప్రతిసారి మేము ఆడియన్ని డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసామండి. భలే మంచి రోజు వాజ్ అ క్రైమ్ కామెడీ, ఆనంద బ్రహ్మ ఒక హర్రర్ కామెడీ, అండ్ యాత్ర ఇస్ వెరీ ఎమోషనల్ ఫిలిం అండి. ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆనంద వర్మ రిలీజ్ కాకముందే మహీ ఒక కథ చెప్తా అన్నాడు. సరే మహి అని చెప్తే, ఇది వైఎస్ఆర్ గారి బయోపిక్ అంటే ఎందుకు మహి, వై షుడ్ వి గో అండ్ డూ అ కాంట్రవర్షియల్ ఫిలిం రైట్ నౌ? కాంట్రవర్సీ ఉన్న సినిమా ఎందుకు చేయాలి మనం ఇప్పుడు? మీరు రెండు సినిమాలు, మీది సెకండ్ ఫిలిం ఆనంద బ్రహ్మ, నాది సెకండ్ ఫిలిం ఆనంద బ్రహ్మ, ఇలాంటి సినిమా తర్వాత ఇంకా రిలీజ్ కూడా కాలేదు ఇది. సో ఎందుకు ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి మనం? లెట్స్ అవాయిడ్ ఇట్ అండ్ వేరే జోనర్లో ఏదైనా సినిమా చేద్దామని. మై అన్నాడు, లేదు విజయ్, మీకు ఒక సీన్ చెప్తాను సినిమాలో, మీకు ఇది నచ్చితే దెన్ వీల్ మూవ్ అహెడ్ అని. ఫస్ట్ టైం చెప్పిన సీనే సినిమాలో ఇప్పుడు ఉన్న ఆ రైతు సీన్ అండి. ఆ రైతు సీన్లో డైలాగే మేము ఫస్ట్ టీజర్లో ట్రైలర్లో కూడా వేసాం, నేను విన్నాను నేను ఉన్నాను అనేది అదే సీన్లోది. అది వెరీ ఎగ్జైటింగ్ అనిపించింది. సో సినిమా అంతా ఇట్లాగే ఉండి, కాంట్రవర్సీయే లేకంట, ఇంతే ఎమోషన్తో ఉంటే సినిమా చేద్దాం మహి అని చెప్పాం. ఒక 10 days తర్వాత మహి, ఇంకా అప్పటికి ఆనంద బ్రహ్మ రిలీజ్ కాలేదు, ఒక ఫుల్ నరేషన్ ఇచ్చాడు, ఒక 1.5 hour, 1 hour, 1.5 hour విత్ ఆల్ ద సీన్. సో సినిమా ఎట్లా ఉంటే మటుకు 100% చేద్దాం మహి, విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఆనంద బ్రహ్మ రిజల్ట్ అని చెప్పి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము ఆనంద బ్రహ్మ కూడా 50 days జరిగింది. సో యుఎస్లో 50 days సెలబ్రేషన్ చేసాం ఆనంద బ్రహ్మది. సో వన్స్ వీ కేమ్ బ్యాక్ అక్కడి నుంచి రాగానే వీ స్టార్టెడ్ అవర్ ప్రీ ప్రొడక్షన్, అండ్ డే 1 నుంచి మాకు వేరే ఇంకెవరి గురించి ఆలోచన లేదండి. ఇది మమ్ముటి గారు చేయాలనే అనుకున్నాం. ఆయన దగ్గరికి అప్రోచ్ చేసిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా 1-2 days ఆయన డెసిషన్ చెప్పడం, ఆయన ఓకే అనడం, ఇట్ వాజ్ ఆల్ వెరీ ఫార్చునేట్ అండ్ కోయిన్సిడెంటల్. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అండ్ రిలీజ్ అవ్వక ముందు కూడా ఎవ్రీబడి హ్యాడ్ దిస్, అంటే ఒక రకమైన ఆలోచన ఉండింది అందరికీ, ఇది ఒక పొలిటికల్ ఫిలిం ఏమో, దీంట్లో పాలిటిక్స్ ఉంటాయేమో, కాంట్రవర్సీస్ ఉంటాయేమో అని. బట్ నేను ఎట్లాగా ఫీల్ అయ్యానో నాకు ఆ సీన్ చెప్పిన తర్వాత, ఆడియన్స్ కూడా సినిమా చూసిన తర్వాత అట్లాగే ఫీల్ అవుతున్నారండి. దెర్ ఇస్ నో పాలిటిక్స్, ఇట్ ఈస్ ఓన్లీ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్. అండ్ నాకు చాలామంది ఫోన్ చేశారండి. ఆ ఫోన్స్లో కూడా ఒక ఆయన ఎస్పెషలీ ఒక ఆయన ఫోన్ చేసి, విజయ్ మమ్మల్ని చాలా బాధ పెట్టావు విజయ్ అన్నాడు. ఆయనకు నచ్చలేదేమో సినిమా అని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అరే బాధ పెట్టానని థ్యాంక్ యూ చెప్తున్నారు ఏంటని అంటే, మమ్మల్ని మళ్ళీ గుర్తు చేశారు మీరు వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారిని మళ్ళీ గుర్తు చేశారు, అండ్ విత్ వెరీ హెవీ హార్ట్ మేము బయటికి రావచ్చాం, వెరీ నైస్ ఫీలింగ్ అని చెప్పి అన్నారు. అండ్ వేరే ఒకరు ఫోన్ చేశారు, కళ్ళు చెమ్మగా అంటే కంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ ఒక ఫేస్లో ఒక స్మైల్ ఉంది, మేము సినిమా చూసినంతసేపు థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో ఇట్లాంటి మంచి కామెంట్స్ అన్నీ మేము వినగలిగామండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మూవీ లవర్స్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సూపర్ స్టార్స్ అండి, అందరూ తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ లైక్ నాగార్జున గారు ఫ్యాన్స్ కానీ, సూపర్ స్టార్ మహేష్ గారు ఫ్యాన్స్ కానీ, ఎవ్రీబడి దే హ్యావ్ సపోర్టెడ్ అస్ సో మచ్. వాళ్ళే థియేటర్ల దగ్గర ఫ్లెక్సీస్ అవి కట్టారు, ఈవెన్ హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో వాళ్ళు ప్రతి థియేటర్ దగ్గర వాళ్ళు ఫ్లెక్స్ కట్టి వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల యూనో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఓపెనింగ్, ఇంత ఓపెనింగ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ ఎస్పెషలీ మూవీ లవర్స్. అండ్ ఈ ఫిలిం ఈజ్ మోర్ ఫర్ ఫ్యామిలీస్ అండి, ఇది ఓన్లీ పాలిటిక్స్కి సంబంధించింది కాదు. యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీస్, మీ వైఫ్తో మీ కిడ్స్తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఐ సెడ్, 70 mm ఎంటర్టైన్మెంట్ని వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ ఆడియన్ విత్ డిఫరెంట్ ఐడియాస్ అండి. ద హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ ఈస్ టు ఎంటర్టైన్ యూ. సో దెర్ ఈస్ నో పాలిటిక్స్, ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ మేడ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ.